శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు 4వ రోజుకి చేరాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లికార్జున స్వామి సోమస్కందుని రూపంలో వరుడయ్యారు. స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణ మండపం విద్యుత్ దీపకాంతులతో మెరుమెట్లు గొలుపుతుంటే, మరోపక్క కళ్యాణ మండపంలోని ప్రత్యేక వేదికను వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ప్రత్యేక వేదికపై పార్వతీ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి తలపై ఓవైపు గంగమ్మను, మరోవైపు నెలవంకను, మెడలో రుద్రాక్ష మాలను, నుదుట విభూతి రేఖలను ధవళ వస్త్రాలతో పెళ్లి కుమారుడిగా అలంకరించగా, అమ్మవారి నుదుట కళ్యాణ తిలకం వివిధ రకాల ఆభరణాలతో, జరి అంచు పట్టు చీరతో పెళ్లి కూతురుగా అర్చకులు అధికారులు అలంకరించారు. మంగళతూర్య నాదాలు, వేద మంత్రోచ్చారణల మధ్య ఆగమ శాస్త్ర సంప్రదాయాలతో అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో వైభవంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కనులారా చూసి దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఆది దంపతుల కళ్యాణం సమస్త లోకానికి శుభప్రదమైనదిగా భక్తులు భావిస్తారు. అయితే శ్రీశైలం ఆలయంలో శివరాత్రి పర్వదినంతో పాటు ప్రతి నిత్యం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారికి కళ్యాణం జరుగుతుందని, కానీ మకర సంక్రాంతి పర్వదినం రోజున మాత్రం పార్వతీ పరమేశ్వరులు కళ్యాణం నిర్వహించడం శ్రీశైలం ఆలయంలో విశేషం. కళ్యాణోత్సవం యొక్క విశేషం, మకర సంక్రమణ రోజున ఈ కళ్యాణోత్సవం చేయటం గల విశేషం.